హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో అయితే మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఇంకా నేను ఇక్కడ సిటీ నుండి ఊరు వెళ్ళిపోతున్నానండి. ఇంకా ఆల్రెడీ 9 మంత్స్ పడి కూడా 1 వీక్ అయిపోయింది. సో ఇంకెప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. నాకు కూడా చాలా అన్ఈజీగా ఉంది. ఊరు వెళ్తున్నాను, ఇంకా లగేజ్ అంతా సర్దుకొని వెళ్ళిపోతున్నాను. డెలివరీ కోసం వెళ్తున్నాను అన్నట్టు. నేను నల్గొండలోనే చూపించుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న ఇంకా అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికీ ఇన్ని డేస్ అయింది. అందులో ఒకటి నాకు మా ఫస్ట్ బాబుకి తొందరగా అయిందండి డెలివరీ. అంటే 8 కంప్లీట్ అయింది, 9 స్టార్ట్ అయిన జస్ట్ 10-12 డేస్లోనే అయిపోయింది. ఇంకా నీకు ఎక్కువ రోజులు ఉండదు అనేసి అందరూ భయపడుతున్నారు. సరేలే అనేసి ఇంకా మంచి రోజు చూసుకొని లగేజ్ అంతా సర్దుకొని వెళ్తున్నాను. ప్రజెంట్గా అయితే నేను బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నానండి. నేను ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నా కదా, సో బేబీ కోసం నేను ఏమీ తీసుకోలేదు స్పెషల్గా. మా విహాన్ బాబు ఉన్నాడు కదా, తనకు వాడిని అన్నీ తీసుకుంటున్నాను. సో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా దాచిపెట్టానండి ఇక్కడ కవర్లో. ఇక్కడ ఉన్న బీరువాలో మొత్తం మా విహాన్ బాబు అంటే ఓల్డ్ వాడేసినాయి అన్నట్టు ఇవన్నీ. సో చూసారు కదా, బుల్లి బుల్లి జుబ్బాలు, చిన్న చిన్న డ్రెస్సులు, టీషర్ట్స్, అలాగే స్వెటర్ అన్నీ దాచిపెట్టాను. ఏది కూడా నేను మిస్ చేసుకోలేదండి, ప్రతి ఒక్కటి దాచిపెట్టుకున్నాను. సో ఇంకా టీషర్ట్స్ ఇవంటే ఎందుకులే అనేసి ఇప్పుడు ఇంకా ఇవన్నీ పాత జుబ్బాలండి. సో కొత్తవి తీసుకోవద్దంటారు బేబీకి, మనకి డెలివరీ అయ్యాక అంటే వాడినయ వాడాలంటారు, కొత్తవి తీసుకోవద్దని అంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. ఇది వచ్చేసి టవల్, ఇంక ఇవన్నీ చిన్న చిన్న చెడ్డీలు అవి అండి. సో ప్రస్తుతానికైతే మా విహాన్ బాబు అన్నీ సర్దుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అండి. ఇది వచ్చేసి ఇంకా ఎస్టర్డే ఈవినింగ్ బ్యాగ్ అంతా సర్దుకున్నాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతున్నాను. సో ఇంకా చూద్దాం, మళ్ళీ 3 మంత్స్ వరకు ఇక్కడికి రాము. కొంచెం బాధ, సో వెళ్ళిపోయేటప్పుడు కొంచెం బాధ వేస్తుంది, మనం ఉండి ఉండి ఉన్నా కదా. సో అక్కడ ఇల్లును నా ఇల్లును వదిలేసి వెళ్తే కొంచెం బాధ అయింది. బట్ ఇంకా 3 మంత్సే కదా, వెళ్ళేసి వచ్చేస్తాను. ఇప్పుడు 3 వెళ్తున్నాం, మా బాబు, నేను, సో మా హస్బెండ్ వెళ్తున్నాం. మళ్ళీ వచ్చేటప్పుడు 4 మెంబర్స్ అయిపోతాము. సో ఒకళ్ళు యాడ్ అయిపోతారు అన్నట్టు నా మా ఫ్యామిలీలో. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ, మా బాబు. అక్కడ ముందు ఇక్కడ ఏదో ఫంక్షన్ అవుతుందండి, లోపలికి రాలేదు కారు, కొంచెం బయటనే ఉంది మా కారు. సో అక్కడికి అంత లగేజ్ అంతా ఆల్మోస్ట్ అంతా ప్యాక్ చేసాము. సో చూసారు కదా వెదర్ ఎంత బాగుందంటే, ఇంత మంచి క్లైమేట్లో కారులోనైనా బైక్ పైన అయినా జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. సో ఆ క్లిప్ మీకు యాడ్ చేస్తాను, సూపర్ కూల్గా ఉందండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మార్నింగ్ అండి, మార్నింగ్ 9:30 అలా అయింది. కొంచెం ఎర్లీగా బయలుదేరితే మరి ఎండ ఉండదు కదా అనేసి వెళ్తున్నాము. సో లగేజ్ చాలానే అయ్యిందండి. ఇంకా అంటే డెలివరీ బ్యాగ్ ఒకటి, అలాగే నెక్స్ట్ నాకు సంబంధించింది మా విహాన్ బాబు కోసము, కొన్ని కొన్ని మా బాబు వాడిన బెడ్ అలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ ఇక ఇంత అయిపోయింది లగేజ్ అన్నట్టు. కార్ మొత్తం ఫుల్ అయిపోయింది లగేజ్తోని. సో ఆల్రెడీ హాస్పిటాలిటీ బ్యాగు, అలాగే నెక్స్ట్ డైపర్ బ్యాగ్ అన్నీ చూసారు కదా. సో అవన్నీ ఇంకా తీసుకొని వెళ్తున్నాము. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. సేఫ్గా వెళ్ళిపోయి హ్యాపీగా ఇంటికి రావాలి నేను, నా బేబీ. సో అంతే, మీరందరూ బ్లెస్ చెయ్యండి. ఇంకా సో మీరందరూ చాలామంది నా స్టమక్ని అడిగారు కదా, అందుకే మీకోసం ఎక్స్పెషల్గా స్టమక్తో ఉన్నట్టు వీడియో తీసానండి. సో జస్ట్ అక్కడక్కడ లైట్గా తీసాను, ఏమనుకోకండి. ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికి నచ్చదండి ఇలా. సో పెద్దవాళ్ళు ఉంటే మీకు కూడా అర్థమైపోతుంది, కానీ మీరు అడిగారు కాబట్టి జస్ట్ లైట్గా తీసాను. సో ఇంకా ఇక్కడ సిటీలో వచ్చేసి 9:30 స్టార్ట్ అయిపోయాము. నిదానంగా వెళ్తూ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని అలా అలా వెళ్తూ కొంచెం రిలాక్స్గా వెళ్ళిపోయాము ఇంటికి. అంటే నల్గొండకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 to 12 అయ్యింది. సో ఇంకా స్టార్ట్ చేసాము జర్నీ. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా డెలివరీకి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడవుతుందో ఏంటో తెలియదు, వెళ్ళగానే హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతకి మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూ ఉంటానండి. సో మీకు కొంచెం ఏమన్నా ఒకరోజు వీడియో రాకపోయినా పాత వీడియోస్ చూడండి. మ్యాక్సిమం డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ నేను కొన్ని వీడియోస్ కూడా రెడీ చేసుకున్నాను అన్నట్టు. ఇంకా నేను హాస్పిటల్ ఉన్నాను రోజులు కనీసం ఒక 8 డేస్, 1 వీక్ ఉంటాం కదా, ఒక 5 వీడియోస్ అన్న రెడీ చేసుకున్నాను. సో చూసారు,
సో చూసారు కదా ఇంకా కార్ మొత్తం డిక్కీలో అట్లా అలాగే ఇక్కడ ఫుల్ అయిపోయింది లగేజ్ సో ఏం లేదండి వచ్చే బేబీ కోసం ఎక్కువ ఉన్నాయి మాకే నా కోసము అంటూ ఏమీ లేవు సో ఇంతే ఫ్రెండ్స్ హ్యాపీగా వెళ్ళిపోతున్నాము మళ్ళీ 3 మంత్స్ తర్వాతకి సేఫ్గా మళ్ళీ సిటీకి వచ్చేయాలి ఇంకా అంతే ఓకేనా ఇంకా ఫైనల్గా వచ్చేసి మా ఇంటి దగ్గరికి వచ్చేసామండి ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయ్యింది ఇంకా ఇంటికి వచ్చేసి అంత లగేజ్ అంతా అక్కడ ఇంట్లో పెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఏమన్నా తినేసి రెస్ట్ తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాము సో ఇప్పుడు లాక్డౌన్లో ఉంది మా సైడు నల్గొండలో వచ్చేసి 2:00 వరకే ఉందండి సో ఈ 2 వరకు హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాం బట్ హాస్పిటల్ కొంచెం అంటే 5-6 వరకు కూడా చూస్తున్నారు కాబట్టి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాం ఆల్రెడీ సో సేఫ్గా ఇంటికి వెళ్ళి ఫస్ట్ తినేసి ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలి ఇది ప్లాను బట్ ఈరోజు ఏమవుతుందేమో చూడాలి కాకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దామని అనుకుంటున్నాము సో ఫైనల్గా ఇంటికి వచ్చేసాము ఇక్కడ చూసారు కదా ఎంత లగేజ్ ఉందో ఈ లగేజ్ అంతా మాదేనండి సో ఎంత తీసుకొని ఇంట్లో పెట్టేసేయాలి సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి సింపుల్ బ్లాగ్ అన్నట్టు ఇంకా అంటే డెలివరీ కోసం ఇంటికి వెళ్తున్నా జస్ట్ అలా షూట్ చేసి మీకు పెట్టేశాను సో ఇంకా మీరందరూ నాకు బ్లెస్ చేయండి నాకు నా బేబీ హెల్తీగా రావాలని సో తొందరలోనే డెలివరీ కూడా అయిపోతుంది ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఓకేనా ఇంకా ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్.